మార్నింగ్ ఆల్. నా పేరు షర్మిల అండి. నేను 2016లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎంపిక అయ్యి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రజెంట్ వర్క్ చేయడం జరుగుతుందండి. సో అయితే మీకు ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇలా ఇన్స్టిట్యూట్లో వస్తున్నారు అండ్ వాళ్ళకి కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, మీరు రండి అని చెప్పేసి రోహిత్ సార్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. అయితే ఏంటంటే, మీకు గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఏం చేయాలి, సిలబస్ ఏంటి అండ్ సిలబస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి బుక్స్ మీరు ప్రిఫర్ చేయాలని చెప్పేసి చాలా మటుకు అనిల్ సార్ చెప్పడం జరిగిందండి. సో నేను కొన్ని విషయాలను చర్చించి తర్వాత షార్ట్గా ఏం చేస్తాను ఏంటంటే, సార్ చెప్పినట్టు ఇంతకుముందు సిలబస్ అనేది భగవద్గీత లాంటిదని సార్ చెప్పడం జరిగింది. అది వాస్తవం అండి, 100% నిజం. సిలబస్ పైన అవగాహన పట్టు ఉంటేనే మీరు ఏం చదవాలి, ఎక్కడ ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అనే అంశం పైన మీకు గ్రిప్ రావడం జరుగుతుంది. ఓకే, సో అందుకనే సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంతేకాకుండా స్టాండర్డ్ బుక్స్ అండి, స్టాండర్డ్ బుక్స్ని రిఫర్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పర్సనల్గా నేను ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, అంటే బుక్స్ ఎంపిక విషయంలో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, దానివల్ల నేను కొంచెం స్కోర్ లాస్ అవ్వడం జరిగిందండి. బట్ మీకు యాక్చువల్గా ఏంటంటే, మాకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు న్యూ సిలబస్ అది మాకు అప్పుడు ఎటెళ్ళాలో తెలియదు, గందరగోళమైన పరిస్థితి, బుక్స్ లేవు, ప్రాపర్ బుక్స్ లేవు గైడెన్స్ కోసం అని చెప్పేసి. సో కొత్త సిలబస్ అవడం వల్ల చాలా గందరగోళమైన పరిస్థితులు ఉండేవి. సో ఇప్పుడు చాలా లక్కీ అండి, మీరు చెప్పాలంటే చాలా క్లారిటీ ఉంది సిలబస్ విషయంలో, చాలా బుక్స్ మార్కెట్లోకి అవైలబుల్గా రావడం జరిగిందండి. సో అందుకే స్టాండర్డ్ బుక్స్ ఎంపిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు దాంట్లో చాలా చూసీ ఉండాలండి, బుక్స్ ఎంపిక విషయంలో చాలా చూసీ ఉండాలి. అండ్ మల్టిపుల్ సోర్సెస్కి వెళ్ళకండి, మీరు ఒక బుక్ని స్టాండర్డ్ అనుకుని దాన్ని నమ్మినట్లయితే ఆ బుక్ని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ మేక్ ష్యూర్ దట్ ఆ బుక్ అనేది మీ సిలబస్లో ఉన్న అంశాలన్నింటినీ కవర్ చేస్తుందా లేదా వన్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ బుక్ని మీరు ఎంపిక చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, స్కోరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మీ టైంని సేవ్ చేసే విషయంలోనే కావచ్చు, చాలా ఉపయోగపడుతుంది అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఎలా అవ్వాలి. ఒక మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, మీరు ఓవరాల్గా అంటే మీరే ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే, బుక్స్ తీసుకున్న తర్వాత టైంని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మీకున్న స్కిల్స్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ ఉంటుందండి. వారు ఏంటంటే, కొందరు 8 అవర్స్ చదువుతారు, కొందరు 3 అవర్స్ చదువుతారు, కొందరు 2 అవర్స్ చదువుతారు. అరే పక్క వాళ్ళు, నేను అతను 8 గంటలు చదువుతున్నాను, నేను 2 గంటలే చదువుతాను, నాకు వస్తుందా జాబ్ అలా అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ స్ట్రాటజీ ఉంటుంది ప్రిపరేషన్లో, మీ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. కాకపోతే ఏం చదివినా, ఎంత చదివినా, ఎంత టైం కేటాయించినా సార్ చెప్పినట్లు హోనెస్ట్గా చదవాలండి, హానెస్ట్గా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలండి. ఓకే, సిలబస్ అనేది వ్యాస్ట్గా ఉంటుందన్న మాట వాస్తవమే. కాకపోతే సిలబస్లో ఏది ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు చదవాలి, ఏది ఎక్కడ ఆపేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అయితే మీకు ఈ విషయంలో అంటే ఎలా చదవాలి, ఎక్కడి వరకు చదవాలి అని చెప్పేసే విషయంలో గైడెన్స్ అనేది తీసుకోవడానికి ఇన్స్టిట్యూట్ అనేది, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనకి ప్రాపర్ గైడెన్స్ ఉండడం అనేది కూడా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాపర్ గైడెన్స్ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే నెక్స్ట్ మీరు ఏంటంటే, న్యూస్ పేపర్ అండి ప్రిపరేషన్లో, అంటే మాకు ఏదైతే హెల్ప్ఫుల్ అయిందో ప్రిపరేషన్లో వాటి గురించి చెప్తున్నాను. న్యూస్ పేపర్ అండి, మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే న్యూస్ పేపర్లో ఓన్లీ కరెంట్ అఫైర్సే ఉంటుంది కదా, ఆ కరెంట్ అఫైర్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, దానికి న్యూస్ పేపర్కి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, న్యూస్ పేపర్లో మీకు ఏవైతే అంశాలు రావడం జరుగుతుందో దాన్ని మీకు కరెంట్ సిలబస్తో అనుసంధానం చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మాకు ప్రిపరేషన్లో చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఇవి నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని టిప్స్ అండి. ఓకే, యా ఆల్రెడీ రిమైనింగ్ అంశాలన్నీ సార్ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు, మీకు ఇంకేం చెప్పాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే, కాన్ఫిడెంట్గా ఉండాలండి మీరు ఎగ్జామినేషన్, ఏదైనా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు నేను ఈ జాబ్ కొట్టి తీరుతానని చెప్పేసే కాన్ఫిడెన్స్ అనేది మీలో కంపల్సరీ ఉండాలి. ఓకే, ఈ ఫీల్డ్కి వచ్చాక చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళని దాటి మేమే ముందుకు పోతాము అలాంటి ఫీలింగ్ ఉండొద్దండి. ఎవరి స్ట్రాటజీ వారికి ఉంటుందని చెప్తున్నారు కదా, సో అది మీరు ఫాలో అవ్వండి. మీ పట్ల మీరు కాన్ఫిడెంట్గా ఉండాలండి. ఓకే, యా థ్యాంక్ యూ.